first, today we will take up two types of consonants. First one, plosives, and second one, affricates. Ikkada plosives munduga teeskodam ane jarigindi. Listen and repeat the following sounds ani ichadu. Ante ee sounds ni vinandi, tirigi vaatini repeat cheyamannadu. Ante ఇక్కడ రిపీట్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే మీకు ట్రాక్ సీడీ పెట్టుకుని ఆ సీడీలో విని మీరు దాన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి, పెయిన్. పెయిన్లో పి హ్యాజిన్ పీపుల్, అలాగే ఎపిఆర్ గ్యాప్. ఇక్కడ చూసుకోండి, పీపుల్ అనేది ఫస్ట్న పి వచ్చింది, అలాగే సెకండ్ దాంట్లో ఎపిఆర్లో మిడిల్లో పి వచ్చింది, నెక్స్ట్ గ్యాప్లో చివరిన ఫైనల్లో పి వచ్చింది. అంటే ఎక్కడ ఉన్నా కూడా దీని యొక్క సౌండ్ అనేది చేంజ్ కాలేదు, అన్ని చోట్ల దీని యొక్క సౌండ్ పీగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, బ్యాన్. బి యాజ్ ఇన్ బుక్, అబౌట్ మాబ్. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్న బీగానే ఉంది బుక్, అలాగే నెక్స్ట్ అబౌట్లో ఆగానే ఉంది, నెక్స్ట్ మాబ్లో బాగానే ఉంది. వీటికి వచ్చి బ్యాన్ నుంచి బా సౌండ్కి వచ్చినవి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఫోనెటిక్స్ని రాసేటప్పుడు ఇలా రాసినప్పుడు ఇదైతే బి అని ఇదైతే బా అని పలుకుతూ ఉంటాం. అంటే ఎప్పుడైతే మనం దీన్ని ఈ విధంగా రాసామో దీన్ని ఇలా పలకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఓకే, టెంట్. ఇక్కడ వచ్చి టీ హ్యాజిన్ టఫ్, అటాక్, అలాగే మ్యాట్. ఇక్కడ టీ వచ్చి ఎలా ఉందో చూడండి, ఇక్కడ టఫ్, టఫ్లో టా ఫస్ట్న, అలాగే టాక్ మధ్యలో కూడా టానే, చివరిన మ్యాట్లో కూడా టానే పలుకుతుంది. నెక్స్ట్ చూడండి, డేన్లో డి, డి యాజ్ ఇన్ డ్యాన్స్, అడ్వాన్స్, మ్యాడ్. ఫస్ట్లో డిగానే ఉంది, మిడిల్లో కూడా డిగానే ఉంది, ఫైనల్లో కూడా డిగానే ఉంది. నెక్స్ట్ చూసుకోండి, కేన్. ఇక్కడ కేన్లో ఎప్పుడు సి కనబడినా సరే మన ఫాంటిక్లో సీని ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే ఈ విధంగా ఫాంటిక్ స్క్రిప్ట్లో రాస్తూ ఉంటాము. ఇక్కడ కేన్ని ఇక్కడ ఫస్ట్ వన్ ఏమని రాస్తారు చూసుకోండి, కీప్ ఫస్ట్ వచ్చింది, అకౌంట్, అకౌంట్ అంటే మీకు మధ్యలో వచ్చింది మిడిల్లో, అలాగే మాక్ అంటే చివరిన వచ్చింది. ఇక్కడ సి ఉన్నప్పటికీ కూడా మనం కే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కనుక మిడిల్లో అకౌంట్ని ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, గైన్. జీ యాజ్ ఇన్ గుడ్, అగైన్ ఫాగ్. ఇక్కడ మధ్యలో మనకి అగైన్ ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చి చివరిన ఫైనల్లో ఫాగ్ ఇచ్చాడు. మొత్తం ఈ విధంగా మీకు పిబి టిడి కేజీ ఇక సౌండ్స్ని మీకు ఏమని ఇచ్చాడంటే దీస్ సౌండ్స్ ఆర్ కాల్డ్ మళ్ళీ ప్లాజూస్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. మీకు అయితే యాక్టివిటీ ఇచ్చాడు, ఇక్కడ యాక్టివిటీలో పోయిం ఇచ్చాడు, ఆ పోయిము మీరు ట్రాక్ పెట్టుకుని వినండి, విని దాన్ని బట్టి ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది చూడండి. నెక్స్ట్ అఫ్రికేట్స్కి వచ్చేయండి. ఇక్కడ పేజ్ నెంబర్ 22లో అఫ్రికేట్స్కి రండి. ఇదంతా మీరు ట్రాక్ పెట్టుకుని మీరు విని నాకు ఏ విధంగా పలకాలో రేపటి చదివి వినిపిద్దరు కానీ క్లాస్లో. నెక్స్ట్ ఎఫ్రికేట్లో లిజన్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్, చార్జ్, చార్జ్, జడ్జ్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి వర్డ్స్ చా అండ్ జా, ఈ రెండింటిని మనం రెండింటిని తీసుకున్నాం. అంటే వీటిని ట్రాన్స్క్రిప్షన్ రాస్తే వేరేగా రాస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది చా, దీన్ని జే రాస్తారు. ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ద టూ ప్రామినెంట్ సౌండ్స్ ఇన్ దీజ్ వర్డ్స్ కరస్పాండింగ్ టు ద లెటర్స్ చా అండ్ జా ఆర్ చా అండ్ జా. వెన్ వీ ప్రొడ్యూస్ దీస్ సౌండ్స్ వీ హియర్ బోత్ ద అబ్స్ట్రక్షన్ అండ్ ద ఫ్రిక్షనల్ రిలీజ్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఫ్రికేటివ్స్. మనం ఇక్కడ చూస్తే కనుక అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎయిర్ ఉంది, అలాగే ఒక్కసారి ఫ్రిక్షన్తో ఒత్తిడితో చా అనగానే మనం ఒకసారి నొక్కు పెట్టి ఆ ఎయిర్ని బయటికి ఎక్స్పోజ్ చేసేస్తున్నాం. అప్పుడు ఒకసారి అబ్స్ట్రక్ట్ అవుతుంది, వెంటనే దాన్ని ఫ్రిక్షన్తో మనం వదిలడం వల్ల ఒత్తి పలకడం అనేది జరుగుతుంది. చాన్ కానీ జాన్ కానీ పలికినప్పుడు మనకి నోట్లోని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏ విధంగా పలుకుతున్నాం అని అనుకుంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఏ విధంగా పలుకుతున్నాము, ఎయిర్ ఎలా ఫ్లో అవుతుంది, ఏ విధంగా ఎయిర్ రావడం వల్ల సౌండ్స్ ఏ విధంగా మనకి వినిపిస్తున్నాయి అనేది అర్థమవుతుంది. లిజన్ టు ది ఫాలోయింగ్ వర్డ్స్ అని మీకు అండ్ రిపీట్ రిపీట్ అని ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో చాట్, అలాగే
chain attack bridge gentle jump next chudandi cherry january margin march change mortuary geology imagine enjoy justice attack cheer మీకు ఈ విధంగా సౌండ్స్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చి మీకు ఏమి ఇచ్చాడో చూడండి. లుక్ అప్ ద డిక్షనరీ అండ్ ఐడెంటిఫై ద సౌండ్స్ రిప్రజెంటెడ్ బై ద సిహెచ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. గివ్ యూ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ సమ్ వర్డ్స్. CH is uttered as sha and SH sha as in chart and alage ZH ja as in measure and K as in chemistry. ఇక్కడ ఇచ్చినటువంటి కొంచెం డిఫికల్ట్ అయినటువంటి పార్ట్ని మీకు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ మీరు చేస్తారా దీన్ని వర్కౌట్ చేయమన్నాడు. డిక్షనరీ తీసుకుని డిక్షనరీలోంచి ఈ వర్డ్స్ యొక్క ఫోనెటిక్ స్క్రిప్ట్ రాసి అది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మీకు మీ అంతగా పలుకుని రమ్మని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి సిహెచ్ అనేది కొన్నిసార్లు ఏ సౌండ్ ఇస్తుందట, సిహెచ్ వచ్చి మనకి కొన్నిసార్లు చా సౌండ్ని, అలాగే మీకు ఎస్హెచ్ షా సౌండ్ని, అలాగే కొన్నిసార్లు జా సౌండ్ని, ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి వర్డ్స్ని ఎవరైనా ఒకసారి చదువుతారా? ఫస్ట్ వన్ చదువుతారా? ఓకే, సిహెచ్ఏఎస్ఎం, సిహెచ్ఏఎస్ఎం. ఇక్కడ సిహెచ్ వచ్చి కే యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సిహెచ్ వచ్చి ఏ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కే యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఇక్కడ ఎస్ఆర్ సో ప్రొడ్యూసెస్ జెడ్ సౌండ్, దీన్ని ఏమని పలుకుతారో చూడండి. ఇక్కడ ఎస్ఆర్ సో ప్రొడ్యూసెస్ జెడ్ సౌండ్, దీన్ని ఏ విధంగా పలుకుతారో చూడండి. సిహెచ్ సిహెచ్ఏ కా జమ్ కజమ్, ఇదేంటంటే కజమ్. నెక్స్ట్ చూడండి, సిహెచ్ఏ వెరీ డిఫరెంట్ ఇక్కడ ఉండేటటువంటి ఫోనెటిక్ స్క్రిప్ట్కి, అలాగే మీకు ఉన్నటువంటి ఈ లెటరింగ్కి డిఫరెంట్ అయినటువంటి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది మీకు. అందుకనే వీటిని ఏరుకోరి మీకు ఇచ్చినట్టున్నాడు. ఇలాంటి వర్డ్స్ అన్నీ ఎక్కడా లేనివి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ సిహెచ్ వచ్చి కానే ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ సిహెచ్ఏ కా స్మ్ కజమ్ ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ చూడండి, సిహెచ్ఏఎస్ఎస్ఐఎస్ సిహెచ్ఏఎస్ఎస్ఐఎస్. ఇక్కడ సిహెచ్ఏ వచ్చి షాని పలుకుతుంది, షాషి. ఇక్కడ ఏమని పలుకుతుంది, ఇది షాషి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సిహెచ్ఏ ఆర్టీ మీరు చెప్పొచ్చు, ఇది మీకు బాగా తెలిసింది చార్ట్. ఇక్కడ వచ్చి చాలి పలుకుతుంది అంటే చార్ట్, మీకు అందరికీ తెలిసిందే ఇది చార్ట్. ఇక్కడికి త్రీ టైప్స్ అయిపోయినాయి. ఫస్ట్లో కే సౌండ్ ఇచ్చింది, తర్వాత షా సౌండ్ ఇచ్చింది, తర్వాత వచ్చి చా సౌండ్ని ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, సిహెచ్ఈఎఫ్ దీన్ని ఏమని పలుకుతారు, దీన్ని ఇక్కడ చాని పలకూడదు, షెఫ్. ఏమని పలకాలి, షెఫ్. మీకు ఈ షా అనేది ఇలా ఉంటుంది, షెఫ్ అని పలకాలి. ఏమని పలకాలి, షెఫ్ అని పలకాలి. నెక్స్ట్ సిహెచ్ఏ ఆర్ఏ డిఈ సిహెచ్ఏ ఆర్ఏ డిఈ. ఇక్కడ షెరాడ్, ఇది కూడా షాని పలుకుతుంది, షెరాడ్. ఏంటిది షెరాడ్. నెక్స్ట్ చూడండి, సిహెచ్ఏ టిఈఏయు సిహెచ్ఏ టియుఏయు. ఇక్కడ చూడండి, షెట్యు ఏంటిది, ఇక్కడ కూడా షానే, షెట్యు. తెలుగులో రాసేసుకోండి, మీరు తర్వాత ఫోనెటిక్స్ రాసుకుందరు కానీ. నెక్స్ట్ చూడండి, సిహెచ్ఏ జిఆర్ఐఎన్ సిహెచ్ఏ జిఆర్ఐఎన్. ఇక్కడ షాక్రిన్ ఏంటిది, ఇక్కడ కూడా షానే,
పలుకుతుంది, షానే పలుకుతుంది. ఏంటిది? షాగ్రీన్, షాగ్రీన్. నెక్స్ట్ చూడండి, CHAISE. ఇక్కడ షానే, షైజ్, షైజ్. ఇక్కడ కూడా షానే, షైజ్. నెక్స్ట్ చూడండి, CHALET, CHALET. ఇక్కడ కూడా షానే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ షాల్, షలై. ఇక్కడ ఏమని పలుకుతుందంటే ఇది షలై. అంటే ఇక్కడ టీ అనేది సౌండ్ సైలెంట్ అవుతుంది. ఇక్కడ షలై. నెక్స్ట్ చూడండి, CHAPL. ఇక్కడ చా సౌండ్ని ఇస్తుంది, చా సౌండ్ని ఇస్తుంది. ఏమని పలుకుతారు? చాపెల్, చాపెల్. నెక్స్ట్ చూడండి, CHAVERY. ఇక్కడ షా సౌండ్ని ఇస్తుంది. ఇక్కడ షవరి, వెరీ గుడ్. నెక్స్ట్ CHAME, CHAME. ఇక్కడ కూడా చా సౌండ్ని ఇస్తుంది. ఇక్కడ దీన్ని చైమ్ అని పలుకుతాము. నెక్స్ట్ చూడండి, CHOLER. ఇక్కడ కలర్ అంటే కే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కలర్. నెక్స్ట్ చూడండి, వెరీ గుడ్, చిప్స్. ఇది చా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ CHAOS, CHAOS. ఇది చూడండి, ఇక్కడ కా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కయస్. నెక్స్ట్ చూడండి, CHAUFFEUR. దీన్ని CHAUFFEUR, CHAUFFEUR. దీన్ని ఇక్కడ కూడా షా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వచ్చి షెఫే, ఇక్కడ వచ్చి షెఫే అని పలుకుతాం. ఇక్కడ సార్ మీకు ఈ విధంగా మొత్తం వీటి యొక్క ఫోనెటిక్ స్క్రిప్ట్ని ఎలాంగ్వేజ్ మీనింగ్స్ రాసుకుని రండి. ఓకే, మీకు ఈ యాక్టివిటీస్లో సెకండ్ యాక్టివిటీ వచ్చి లిజన్ ద పోయమ్ అండ్ ఫోకస్ ద సౌండ్స్ ఉంటుందా. కింద ఉన్నటువంటి పోయమ్ చూసి మీకు ట్రాక్ని వింటూ దాన్ని సౌండ్స్ని ఫోకస్ చేస్తూ ఏ విధంగా పలకాలనేది మీకు కొత్త ప్రాక్టీస్ కండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ ఫోనెమిక్ సింబల్స్ ద వర్డ్ రైట్ వర్డ్స్ ఆన్ యువర్ ఓన్ విత్ ద సౌండ్స్ ఆఫ్ ద ఇనీషియల్, మీడియల్ అండ్ ఫైనల్. ఇది కూడా మీకు కొంచెం వర్క్నిచ్చాడు. ఇనీషియల్తో స్టార్ట్ అయ్యేంటి చాతో, జాతో, అలాగే కాతో స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్స్ ఏమైతే ఉంటాయో వాటిని రాసుకొని ఒక టేబుల్ని తయారు చేసుకోమన్నాడు. కొన్ని వర్డ్స్ని మీకే రాసుకోమని ఇచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ యాక్టివిటీ చూడండి, ఇక్కడ ఓకే ఫ్రికేటివ్స్. మీకు ప్లాజోస్ అండ్ ఎఫ్రికేటివ్స్ కంప్లీట్ అయినవి. మీకు థర్డ్ వన్ ఏమి వచ్చినాయి? ఫ్రికేటివ్స్ అనేవి వచ్చినాయి. దీస్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ద ఫ్రిక్షన్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఫ్రికేటివ్స్. ఫ్రిక్షన్తో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సౌండ్స్ని మనం ఏమని అంటున్నాం? ఫ్రికేటివ్స్ అని అంటున్నాం. ఫ్రికేటివ్స్ అని ఎందుకు పేరు వచ్చింది? ఫ్రిక్షన్తో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సౌండ్స్ కనుక వీటికి ఏమని పేరు వచ్చింది? ఫ్రికేటివ్స్ అని పేరు వచ్చింది. నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాయిస్ లెస్ అండ్ వాయిస్డ్ ఫ్రికేటివ్స్. లిసన్ అండ్ రిపీట్. దీస్ ఆర్ కాల్డ్ డెంటల్ ఫ్రికేటివ్స్ బికాస్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద టంగ్ టచెస్ ఎ స్పాట్ జస్ట్ బిహైండ్ ఎ అప్పర్ టీత్ వెన్ ద సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ ఫ్రికేటివ్స్ని వాయిస్లెస్గాను వాయిస్డ్గాను మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేశాడు. అంటే ఫ్రికేటివ్స్ ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ వాయిస్లెస్, నెక్స్ట్ వన్ వాయిస్డ్. ఇలా పెట్టిన తర్వాత వీటిని వీటిలో డెంటల్ ఫ్రికేటివ్స్ అని పెట్టాడు. ఎందుకు డెంటల్ ఫ్రికేటివ్స్ అనేది పెట్టడం అనేది జరిగిందంటే మీ యొక్క టంగ్ యొక్క ఫ్రంట్ పార్ట్, మనం మాట్లాడేటప్పుడు ఈ నాలుగు వెళ్ళి
ఈ పైన ఉండేటటువంటి టీత్ రిజ్ వెనక భాగాన టచ్ అవుతూ ఉంటుంది. అందుకని వీటికి పళ్ళని తగులుతుంది, అంటే పళ్ళని డెంటల్ అని అంటాం కదా, అందుకని పళ్ళకి తగులుతూ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది కనుక వీటిని ఏమన్నా డెంటల్ ఫ్రికేటివ్స్ అని చెప్పి ఈ వీటిని అనడం అనేది జరిగింది. లిజన్ అండ్ రిపీట్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చాడు. మీకు దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ తా ద అలాగే ఫా అలాగే ఇవి, నెక్స్ట్ వచ్చి మీకు షా అంటే ఎస్ అండ్ జెడ్ ఈ సౌండ్స్ని మీకు ఈ ఆర్ సౌండ్స్ని ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ తా అండ్ దాన్ని చూద్దాము. మీకు తా సౌండ్ వచ్చి మీకు టెన్ తీటా అంటారు కదా, దీన్ని మ్యాథమెటిక్స్ వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఈ విధంగా తా అని రాస్తాము. అలాగే ఇదే టీహెచ్ని వచ్చి ఇలా రాస్తే ఇది దా అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఏమని చదువుతారు, దీన్ని ఏమని చదువుతారు, టీత్. ఇక్కడ ఏం పలికింది, ఇక్కడ తాని పలుకుతున్నాం, ఇక్కడ దాని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఒకటే టీహెచ్ రెండు రకాలైనటువంటి సౌండ్ని, తా సౌండ్ని అలాగే దా సౌండ్ని రెండింటిని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మీకు కొన్ని. ఇక్కడ తా సౌండ్స్ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, థ్యాంక్ అండ్ బాత్ రెండు ఇచ్చాడు. నెక్స్ట్ దా సౌండ్కి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, దట్ అండ్ బేత్ ఈ రెండింటిని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎఫ్ఈలో దీస్ ఆర్ కాల్డ్ లెబియో డెంటల్ సౌండ్స్, ద లోవర్ లిప్ అండ్ ద అప్పర్ టీత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్వాల్వ్డ్ లిజన్ అండ్ రిపీట్ దీస్ మినిమల్ పెయిర్స్. ఇక్కడ ఈ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే లోవర్ లిప్ అంటే కింద ఉన్నటువంటి పదవి, అలాగే అప్పర్ టీత్ పైన ఉన్నటువంటి పళ్ళు, ఈ రెండింటిని ఉపయోగించి మనం చెప్పడం వల్ల వీటిని ఏమి అన్నాము అంటే లెబియో డెంటల్ అని అన్నాం. ఏమన్నాం, లెబియో డెంటల్ అని అన్నాం. లెబియో అంటే లిప్స్ అని, అలాగే డెంటల్ అంటే పైన ఉండేటటువంటి టీత్ అని, అప్పర్ టీత్ని. కనుక దీనికి ఏమని పేరు పెట్టామంటే లెబియో డెంటల్గా మనం పేరు పెట్టాము. ఇక్కడ ఉండేటటువంటి వర్డ్స్ని మీరు పలుకుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, కింద పెదవిని పైన ఉన్నటువంటి టీత్ని ఉపయోగిస్తున్నామా లేదా అనేది. ఎఫ్ ఉపయోగిస్తున్నారు కదా, ఎఫ్. అలాగే ఫీల్, నెక్స్ట్ ఫ్యాన్, నెక్స్ట్ చూడండి వీక్ వచ్చేసరికి విఎల్ వ్యాన్. ఈ విధంగా మనం పైన ఉన్నటువంటి టీత్ని కింద ఉన్నటువంటి లిప్ని రెండింటిని ఉపయోగిస్తున్నాం కనుక ఏమని చెప్పాము వీటికి, లెబియో డెంటల్ సౌండ్స్ అని చెప్పాము. నెక్స్ట్ చూడండి, ఎస్ జెడ్ దీస్ సౌండ్స్ ఆర్ కాల్డ్ సిబిలియంట్స్, లిజన్ అండ్ రిపీట్ దీస్ మినిమల్ పెయిర్స్. సిబిలియంట్స్ అంటే రెండు సిమిలర్గా ఒకేలా కనిపించేటటువంటివి. మీకు మామూలుగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటారు కదా, అలాగా వాళ్ళని ఏమని అంటారు, అలాగే ఇవి కూడా. అందుకని ఎస్ అండ్ జెడ్ని ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ సీల్, సోన్, జెడ్ని చూడండి జీల్ అండ్ జోన్. ఓకే, మీకు నిన్న ఐపీఏ గురించి చెప్పడం జరిగింది కదా, మీకు ఆల్రెడీ ఐపీఏ అంటే ఏమని చెప్పాను, ఏం చెప్పలేదా. ఓకే, ఐపీఏ మీకు ఐపీఏ ఎలా వచ్చింది, మనకి ఫొనెటిక్స్ని ఎలా వచ్చినాయి అని చెప్పడం కోసం ఐపీఏ గురించి చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ని కనిపెట్టడం వల్ల మనకి ఐపీఏ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ మనకి ఇచ్చినటువంటి ఈ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ని వరల్డ్ వైడ్గా ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మనకి ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అనేది ఎలా వచ్చింది, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ వాళ్ళు వరల్డ్ వైడ్గా ప్రిస్క్రైబ్ చేస్తే వచ్చింది ఆల్ఫాబెట్. ఎలా వచ్చింది, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఆల్ఫాబెట్ని మనకు అందరికీ ఇవ్వడం వల్ల మనం ఒకే విధమైనటువంటి మనకి ఒకే ప్రొడక్షన్ని ఒకే విధంగా మనం ప్రొడ్యూస్ చేయడం కోసం మనకి ఇవ్వడం జరిగింది. ఇంకేమొస్తే